Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Gorantla video graphics a certificate fake. ఏపీలో సంచలనం రేపుతున్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వ్యవహారంలో సిఐడి కీలక ప్రకటన చేసింది. ఇందులో మాధవ్ వీడియో లీక్, అనంతరం దీనిపై ఎస్పీ ప్రకటన, యుఎస్ ల్యాబ్ రిపోర్ట్ వంటి అంశాలపై సిఐడి బాస్ సునీల్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం మలో మలుపు తిరిగింది. అదే సమయంలో వీడియో పీటముడి మరింత బిగుసుకున్నట్లయింది. హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియోలో ఓ మహిళతో మాట్లాడుతూ ఉండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇందులో మాధవ్ నగ్నంగా నిలబడి ఓ మహిళతో మాట్లాడుతున్నట్లు కనిపించింది. అయితే ఇది ఒరిజినలా లేక మార్ఫింగా అన్న చర్చ మొదలైంది. దీనిపై వెంటనే స్పందించిన మాధవ్ ఇది మార్ఫింగ్ వీడియో అంటూ తేల్చేశారు. తర్వాత అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రెస్ మీట్ పెట్టి ఇది ఒరిజినల్ వీడియో కాదని తేల్చేశారు. దీంతో ప్రభుత్వం కూడా మాధవ్ వ్యవహారాన్ని లైట్ తీసుకుంది. కానీ విపక్షాలు మాత్రం వదలలేదు. మాధవ్ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపడానికి ముందే పోలీసులు దానిని ఒరిజినల్ కాదని నిర్ధారించేశారు. దీంతో ఒరిజినల్ కాని వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్కు ఎలా పంపుతామంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో విపక్ష టీడీపీ నేతలు యుఎస్లోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్కు దీనిని పంపారు. అక్కడి నుంచి వచ్చిన నివేదికలో ఇది ఒరిజినల్ అని బయటపడినట్లు టీడీపీ నేత పట్టాభి ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. దీంతో పాటే ల్యాబ్ రిపోర్ట్ను కూడా మీడియా గ్రూపుల్లో షేర్ చేశారు. దీనిపై సిఐడి దృష్టి సారించింది. గోరంట్ల మాధవ్ వీడియో ఒరిజినలే అంటూ టీడీపీ నేతలు తాజాగా బయటపెట్టిన ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టుపై సిఐడి తాజాగా స్పందించింది. దీని ప్రామాణికతపై ల్యాబ్కు లేఖ రాసి వివరాలు తెప్పించింది. ఇందులో ఆ రిపోర్ట్ నిజం కాదని తేలినట్లు సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అయినా అమెరికాలోని ఓ ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఎలా ప్రామాణికమని ఆయన ప్రశ్నించారు. దానిని తాము గుర్తించబోమని అన్నారు. జిమ్ క్లిఫోర్డ్ ఇచ్చిన ధృవీకరణ పత్రం కూడా అసలైంది కాదని అన్నారు. దీనిని స్వయంగా జిమ్ క్లిఫోర్డ్ ఆ అంశాన్ని ధృవీకరించారని సిఐడి బాస్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిమ్ క్లిఫోర్డ్కు సిఐడి తరఫున లేఖ రాశామని ఆయన నుంచి జవాబు కూడా వచ్చిందన్నారు. తానిచ్చిన రిపోర్ట్ అసలైంది కాదని ఈమెయిల్ ద్వారా తెలిపారన్నారు. నిపుణులు ఇచ్చిన రిపోర్ట్లో మార్పులు చేర్పులు చేస్తే ఇక దానికి ప్రామాణికత ఎక్కడుందని ప్రశ్నించారు. ఎక్లిప్స్ ఫోరెన్సిక్ సంస్థ ఇచ్చిన నివేదిక ఒరిజినల్ కాదని సిఐడికి పంపిన లేఖలో వెల్లడించారు. ఫోన్లో ప్లే అయిన వీడియో గురించి ఎలాంటి అభిప్రాయాన్ని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ సంస్థ తెలియజేయలేదని అన్నారు. యుఎస్ ల్యాబ్ రిపోర్ట్లో మార్పులు జరిగాయని కాబట్టి దానికి ప్రామాణికత లేదని సిఐడి చీఫ్ సునీల్ కుమార్ తేల్చేశారు. రాష్ట్రంలో ఒక వీడియో కాల్ వైరల్ అయిందని, ఓ పురుషుడు మహిళ మధ్య జరిగిన వీడియో కాల్ను వేరొకరు రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారని ఆయన తెలిపారు. ఎంపీ గోరంట్ల మాధవ్ ఆ వీడియోలో ఉన్నట్లుగా కొందరు ఆరోపణలు చేశారని, వీడియోలో మాట్లాడుకున్న దానిని వేరే ఫోన్లో రికార్డ్ చేసి పంపారని ఆయన వెల్లడించారు. రాజమౌళి సినిమాలో పులులు సింహాలను ఫోన్ ద్వారా తీసి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపితే అది ఒరిజినల్గానే చెబుతారన్నారు. కాబట్టి మహిళా పురుషుడి మధ్య జరిగిన వీడియో సంభాషణను తనిఖీ చేస్తే మాత్రమే అది అసలైనదా లేక మార్ఫింగ్ చేశారని చెప్పగలమని సునీల్ కుమార్ తెలిపారు. ఒరిజినల్ వీడియో క్లిప్ లేకుండా దానిని ఎలా తనిఖీ చేయగలమని ఆయన ప్రశ్నించారు. దీంతో ఈ వీడియో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్లయింది.